వెళ్ళి ఆడుకుంటున్నారు కదా, రేపు వద్దుగా మళ్ళానమ్మా, అమ్మ వచ్చింది చూడు, ఇక పాపం తీసుకెళ్ళమ్మా. ఎవరు కావాలి బాబు ఇందులో? మానస కొడుకు. ఎవరమ్మా మానస కొడుక? ఏ మానస, ఇక్కడ చాలా మంది మానసల కొడుకులు ఉన్నారు. ఆ మాటకు వస్తే నా పేరు కూడా మానసే, లక్ష్మీ మానస. వీడు నా కొడుకు, చూస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్, మానస లీవ్ పెట్టింది. ఏ? వాళ్ళ బాబు కొంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఏమైంది? జ్వరం వచ్చింది, టైఫాయిడ్. ఒళ్ళు కారిపోతుంది. ఏమండి? ఏటమ్మా, డాక్టర్ ఈ వార్డులోకి రారా? పొద్దుట ఒకసారి అవుతారమ్మా, ఆ తర్వాత అంతా నా సమ్మదే రాజ్యం. పెద్ద డాక్టర్లంతా పెసల వార్డులో ఉంటారు, ఇక్కడికి రారు. నర్సు కూడా కనిపించడం లేదే. ఆ నర్సమ్మ గదిలో మగ నర్సులతో పేకాడుతూ ఉంటది. ఏమండి, కొంచెం బాబుని చూస్తుంటారా? డాక్టర్ని పిలుచుకొస్తాను. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. ఏమండి బాబు ఇక్కడ? పెద్ద డాక్టర్ వచ్చి పెసర వద్దకు తీసుకెళ్లారమ్మా, మీరు వస్తే అక్కడ రమ్మని చెప్పారు. ఈవిడే బాబు తల్లి మానస, ప్లీజ్. ఈయన డాక్టర్ రాజా. బాబుకి ఎలా ఉంది డాక్టర్? పర్వాలేదమ్మా, రేపు బ్లడ్ టెస్ట్ చేయాలి, ఎక్స్రే కూడా తీయాలి. సీరియస్ డాక్టర్? నోనో, దీస్ ఆర్ ఆల్ ఫార్మాలిటీస్. టెస్ట్లు అది చేస్తే పొజిషన్ ఏంటో తెలుస్తుంది, తొందరగా జ్వరం తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. ప్రస్తుతానికి మెడిసిన్స్ అన్ని తెప్పించి వాడండి సిస్టర్. డాక్టర్ బాబుకి ఆహారం ఇవ్వాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ఉంది కదమ్మా, అదే సరిపోతుంది. అవసరమైతే అప్పుడప్పుడు ఫెరిక్స్ కలిపి ఇవ్వండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, బాబుకి మంచి ట్రీట్మెంట్ ఇస్తాం. మోహన్ నా బెస్ట్ ఫ్రెండ్, అర్థం చేసుకోండి. నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. అక్కర్లేదు, ఆఫీసులో అయిపోయింది, ఇక హాస్పిటల్లో మీ నాటకాలు ప్రారంభించారా? నా బిడ్డకి వైద్యం చేయించే నెపంతో నాకు దగ్గర అవ్వాలనేగా మీ ప్రయత్నం? మీ స్వార్థం కోసం కన్నతల్లి కడుపు తీపిని దౌర్బల్యాన్ని వాడుకోవాలనుకోవడం నీచం. నీ స్వార్థం కోసం నువ్వే కన్నతండ్రి కడుపు తీపిని రక్త సంబంధాన్ని కోసేయాలని చూస్తున్నావు. బిడ్డకు నేను దగ్గరైతే వాడు నీకెక్కడ దూరం అయిపోతాడని భయం. నువ్వు వరిచి గీ పెట్టినా సరే, నా బిడ్డ నీ పరిస్థితుల్లో నేను చూడకుండా ఉండాలి. బాబు లాక్షసుని కాదు, లాంబాబునే లాజే లాజేశ్వలి, వెలి వెలి గులాఫ్.
అవును, మిట్టి మధ్యాహ్నం షికాలకి వెళ్తున్నావా? షికాలకి కాదు, షాపింగ్ కి వెళ్తున్నాను. అవును, నువ్వేంటిలా దాలి కాసావు? నీకోసమే దాలి కాసాను లాజేశ్వలి. ఇక్కడే ఆలు లోజులుగా అక్కుపక్షిలా తలకిందులుగా తపస్సు చేస్తున్నాను. ఏమిటలా చూస్తున్నావు? నాలో గొప్ప మార్పు వచ్చింది, అర్థం కాలేదా? అర్థమైంది. నా భాష నాకంటే గొప్పగా నీకు పూర్తిగా వచ్చేసిందే. నేర్చుకోమన్నావుగా, నేర్చుకున్నాను. దీని గురించి రోజు సాయంత్రం ప్రత్యేకంగా ప్లైవేక్ మాటలు పెట్టుకుని మళ్ళీ నేర్చుకున్నాను తెలుసా? అయ్యో, నువ్వింత సిన్సియర్ ఫెల్లోవా నాకు తెలియదే లాంబాబు. పొలపాటు పడ్డాను, నీకు స్లెమ్ ఇచ్చాను. నువ్వింత మంచివాడువని తెలిస్తే నిన్ను నా దగ్గరే పెట్టుకుని లాభాష నేర్పించేదాన్ని. అయ్యయ్యో, మత్తి బుల్ల నీది కాదు, నాది మత్తి బుల్లని. నీ బుల్లకు తట్టలేదు, పోనీ నా బుల్లకు తట్టచ్చు కదా. ఈ రోజు నుంచి ఓ పని చేద్దాం. ఏమిటి? రోజు సాయంత్రం వాళ్ళింటికి నీటికి వచ్చి పొద్దున్న వాళ్ళింటికి వెళ్ళిపోతాను. ఎందుకు? లాత్యంతో లాభాష నేర్చుకుంటాను. కంగాల పడకు, గొల్లి దక్షిణ ఇచ్చుకుంటా. లాజేశ్వలి, అసలు విషయం తెలుసుకుంటా వెళ్ళిపోతున్నావు లాజేశ్వలి. ఏమిటి? అదే మన పెళ్లి విషయం. అయ్యయ్యో, మర్చిపోయాను లాంబాబు, నేను పెళ్లి చేసుకుంటే వెక్కిలించోగా? వెక్కిలించడమా? ఎందుకు? అసలు ఇప్పుడే నాకు చాలా సరదాగా ఉంది లాజేశ్వలి. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. అవునవును, మొదట్లో నన్ను చూసుకుని అందరూ నవ్వేవాళ్ళు. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే అందరూ పెద్దగా నవ్వుతారు. ఆదర్శమైన జంట అని. దూలం దూలం, ఊలికి నవ్వేనని మీద చేయేస్తావా దుల్మాల్గుడా? అదేంటి, మనం పెళ్లి చేసుకోబోతున్నాగా? పెళ్ళా? ఇంకా పరీక్ష కాలేదుగా. పరీక్ష? పిండాకుడు ఉత్తుత్తునే లాభాష నేర్చుకుని నా బల్తనై పోదాం అనుకుంటున్నావా? పరీక్ష అంటే పరీక్షే. సరే పెట్టు. నీకొక లామనామ స్తోత్రం చెప్తాను, అది నువ్వు సల్లిగ్గా చెప్పినప్పుడే మనిద్దరి పెళ్లి. శ్రీలామనామ స్తోత్రమా? శ్రీలామ నామ లామేతి లమే లామే మనోలమే సహస్రనామ తత్తుల్యం శ్రీలామ నామ వలాననే. శ్రీలామ లామ మనోలమే, శ్రీలామ లామ మనోలమే లమోలమే లమే, శ్రీలామ లామ మనోలమే లమోలామే. అయ్యో అయ్యో, ఏమ్మా బాగున్నావా? రండి. బాబుకి ఎలా ఉందమ్మా? పర్వాలేదండి. నువ్వు బాగా నీరసంగా ఉన్నావు మానసా, భోజనం చేసినట్లేవు. నువ్వెళ్ళి స్నానం చేసిరా, బాబు దగ్గర నేనుంటాను, భోజనం చేద్దు గాని. అక్కర్లేదు. దబ్బ పండులా ఉన్నాడు బాబు, అచ్చమ్మా మోహన్ పోలికి కదమ్మా. ఉన్నమాట అంటే అంత ఉలికెందుకమ్మా? మా అబ్బాయి నాతో అంతా చెప్పాడు. నువ్వెంత కాదనుకున్నా, వీడు మోహన్కు కొడుకు కాకపోతాడా, నేను వీడికి నాయనమ్మను కాకపోతానా? ఏరా నాన్న, చూడమ్మా, పొరపాట్లు జరుగుతాయి, కానీ ఒక్కరి వల్లే జరగవు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. జరిగిందంతా మర్చిపోయి అబ్బాయి చెప్పినట్టు విన్నావంటే నీకు నీ బిడ్డకు మంచిది, మనందరికీ మంచిదే. ఊరుకోనన్నా. హాస్పిటల్ బిల్లు ఎంతైంది? ఆయన కట్టేశాలు. ఎవరు? మోహన్ గలు. ఆయన ఎందుకు కట్టాడు? నేనే దిగుమాలిపోయాను అనుకున్నాడా? నా బిడ్డకు బిల్లు కట్టడానికి అతను ఎవరు? దీని తాలూకు గ్రాఫ్ పంపించేస్తాను సార్. ఓకే. ఎస్, వాట్ డు యు వాంట్? ఐ యామ్ సారీ. హాస్పిటల్ బిల్ ఎంతైంది? ఏ, నువ్వు ఇస్తావా? ఇస్తాను. నేనే ఇవ్వాలి, ఎంతైంది ముందు చెప్పండి. నా బిడ్డ కోసం నేను మాత్రం ఖర్చు పెట్టకూడదా? వాడు మీ బిడ్డ కాదు, వాడికి తండ్రి అయ్యే అర్హత కూడా మీకు లేదని ఎన్నిసార్లు చెప్పాలి? బిడ్డ పేరుతో నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయద్దు. మీ అమ్మగారు వచ్చి తప్పంతా నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు, సిగ్గులేదా? చేసి నిర్వాకాన్ని ఊరంతా చాటుకోవడానికి సిగ్గుపడుతున్నాను కాబట్టి జరిగిన నిజాన్ని మా అమ్మతో చెప్పాను. కాదు, ఆవిడ నా మీద కుసుగొలుపుతున్నారు. చూడండి, ఇలా అతి తెలివి ప్రదర్శించి నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? మీ వల్ల సగం చచ్చింది, నేను నా బిడ్డను కూడా చంపి పూర్తిగా చచ్చిపోతాను.
ఎవడో మగవాడు చేసిన పాపానికి కన్నబిడ్డను చంపుకునే తల్లుల జాబితాలో నన్ను చేర్చకండి. బిల్లు ఎంతైనా మర్యాదగా చెప్పండి. 520 రూపాయలు.